స్వర్గీయ కాళీపట్నం రామారావు మాస్టర్ సంస్మరణ సభను అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం శ్రీకాకుళం పట్టణంలో నిర్వహించింది. ఈ సభకు సాహితీవేత్తలు, విద్యావేత్తలు, కారా మాస్టర్ అభిమానులు, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యులతో పాటు కారా మాస్టర్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి పప్పల రామ్మోహన్ రావు మాట్లాడుతూ కారా మాస్టర్ లాంటి మహనీయుడు మన జిల్లావాసి కావడం, శ్రీకాకుళం జిల్లా వాసులుగా మనకు తెలుగు వారందరికీ గర్వ కారణం. ఆయన మరణం సాహిత్య లోకానికి, ప్రత్యేకించి మన తెలుగు వారందరికీ తీరని లోటు అని అన్నారు. కథా నిలయంని కారా మాస్టర్ స్మారక భవనంగా మార్చాలని, అలాగే కథా నిలయం అందరికీ అందుబాటులో ఉండే విధంగా దానిని సాహిత్య పరిశోధన కేంద్రంగా అభివృద్ధి పరచాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే భావితరాలకు స్ఫూర్తి ప్రదాత అయిన శ్రీ కారా మాస్టర్ కాంస్య విగ్రహాన్ని జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలో ఏర్పాటు చేయాలని, వారి జయంతి మరియు వర్ధంతులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చాలా సీనియర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కారా మాస్టర్ సంస్మరణ సభకు అతను ఒక ఎస్జీటీ ఉపాధ్యాయుడు, సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయుడు. చిక్కోలని పిలిచేవారు, చిక్కోలని పిలిచేవారు, తదనంతరం శ్రీకాకుళంగా మారింది. ఈయన 1924 నవంబర్ 10వ తేదీన లావేడు మండలం మురపాక గ్రామంలో జన్మించారు. మరి అతను 1930 నుంచి కూడా అతనికి కథలు రాయడం అంటే చాలా ఇష్టం. అమూల్యమైన సమయాన్ని కేటాయించిన వారి కుమారులు, పెద్దలు,